అన్నా, మీ పిల్లల ముఖం, మీ మాటలు ఆలోచించడానికి. మీరు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసి మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి మీ సహాయమును మాకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దయగలిగిన మా దేవా, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును, మా ప్రియరక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరలా మనల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి తన సన్నిధి కాంతిలో నడవటానికి దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ఈ విధంగా ఈ చల్లపూట తన విలువైన జ్ఞాన సంగతులు వినటానికి ఆయన మనకిచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, పూర్వకాలమందే సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారన్న సంగతిని మనం గ్రహించి ఉన్నాం. సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకోవడానికి మునుపే, జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుడు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గంలోనికి అందరినీ ప్రవేశపెట్టాలని కోరుకున్నారు. ఈ మార్గంలో అందరూ నడవాలి, ఎందుకంటే ఈ భూమి మీద పరిశుద్ధుడంటూ ఎవ్వరూ లేరు. అందరూ పాపము చేసిన వారే, అందరూ పాప శరీరాకారము వలన, ఆ పాప శరీరాకారములో ఉండుట వలన, ఆ పాప శరీరానికి లొంగిపోయి తప్పు చేసి శిక్షకు పాత్రులైపోయిన వారే ఈ సమాజంలో ఉన్నారు. నీతిమంతుణ్ణి నేను, నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకునే అధికారం కానీ అవకాశం కానీ ఆదాము మొదలుకొని నేటి వరకు ఏ మానవుడికి లభించలేదు, ఏ మానవుడికి లభించలేదు. దేవుడు ప్రతి ఒక్కరి మీద కూడా నేరస్థాపన చేశాడు. నేరస్థాపన చేసి మీరు మీ పాపములలో నిలిచి ఉన్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని ఈ సమాజం మీద నేరస్థాపన చేశాడు దేవుడు. ప్రియులరా, ఇక్కడ కూర్చొని మాటలు వింటున్నవారు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు కానివ్వండి, ఎవ్వరూ పరిశుద్ధులు కారు. ఎవరిలోనూ పాపము లేదు అనటానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితిలో ప్రజలందరూ తమ మార్గాన్ని చెరిపివేసుకున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మార్గంలోనికి, దేవుని మార్గంలోనికి ప్రజల్ని నడిపించాలి అనుకున్నాడు. దేవుని మార్గం, దేవునికి కూడా ఒక మార్గం ఉంది ప్రియులారా, దేవునికి ఒక మార్గం ఉంది. అది చాలా ప్రత్యేకమైన మార్గం, చాలా గొప్పదైన మార్గం. ఆ మార్గాన్ని తెలుసుకోవటం ఈ సమాజానికి కష్టమైపోతుంది ఈరోజు. ఆ మార్గం గురించి ఒక్క మాట మీరు దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే ప్రియులరా, అపోస్తలుల కార్యాలు 18:26 ప్రిస్కిల్లయు అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి అని అని మాట వ్రాయబడింది. చూడండి జాగ్రత్త, ఏ మార్గం అటది? దేవుని మార్గము అన్నాడండి. దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి అంటే దేవునికి ఒక మార్గం ఉంది. దేవుడు తాను ఏర్పరిచినటువంటి ఒక మార్గం ఉంది, తానే స్వయంగా ఏర్పరిచినటువంటి ఒక మార్గం ఉంది. ఆ మార్గంలోనికి ప్రజలందరూ నడుచుకోవాలి, ఆ మార్గంలోనికి ప్రజలందరూ వెళ్ళాలి. ఆ మార్గం గుండా ప్రయాణించిన వాడు తన పాపపు మార్గం నుంచి విడుదల పొందుతాడు. ఈ మార్గం గొప్పది. పూర్వకాలం నుంచి కూడా తన పరిశుద్ధతలో ప్రజల్ని నడిపించాలని దేవుడు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది అప్పటికప్పుడు అనుకుని ఏర్పాటు చేసిన మార్గం కాదు, జగత్తుకు పునాది వేయబడక మునుపే నియమింపబడినటువంటి మార్గం. మీరు గమనించాలి, యావత్ ప్రపంచం గమనించాలి ఈ సందర్భాలను.
జగత్తుకు పునాది వేయబడక మునుపే నిర్ణయింపబడినటువంటి, నియమింపబడినటువంటి మార్గం అది. అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు క్రియేట్ చేసినటువంటి కాదు, ఆ మార్గం సిద్ధపరచబడిన తర్వాతనే జగత్తుకు పునాది వేయబడింది. జగత్తుకు పునాది వేయబడక మునుపే సిద్ధపరచబడినటువంటి మార్గం అది. ఆ మార్గములోనికి అందరినీ నడిపించాలి. పరిశుద్ధులు ఆ మార్గంలో నడవాలి. పరిశుద్ధులుగా మారిన వారు ఆ మార్గంలో నడవాలి. ఆయన మాటల ప్రకారంగా నడవాలని దేవుడు కోరుకున్నారు. దానిలో భాగంగా ఈ భూమి మీద పరిశుద్ధులకు పిలుపు రావడం ప్రారంభమైంది. ఎవరైతే ఆయనకు భయపడుతున్నారో, ఎవరైతే ఆయన మాటలకు లోబడుతున్నారో, ఎవరైతే ఆయన మాటల్ని గౌరవిస్తున్నారో, వాళ్ళకి పిలుపు రావడం ప్రారంభమైంది. దేవుడు పరలోకం నుంచి తన మాటల ద్వారా పిలవడం ప్రారంభించాడు. అవును, ఆయన మాటలే మనల్ని పిలిచేవి. ఆయన మాట మన హృదయానికి చేరుతుంది అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మాట మనల్ని ఏం చేస్తుంది? పిలుస్తుంది. ఆ పిలుపు, దేవుని పిలుపు అదే. ఆ వాక్యమే మనకు దేవుని దగ్గర నుంచి వస్తున్నటువంటి పిలుపు. ప్రియులారా, ఆ విధంగా దేవుడు ప్రారంభం నుంచి కూడా తన మాట ద్వారా తన మార్గంలోనికి అనేకుల్ని పిలవడం ప్రారంభించారు. అలా వచ్చిన వారే భక్తులందరూ. ఒక నోవహు కానివ్వండి, ఒక హేబెలు కానివ్వండి, ఆయనతో పాటు నడిచినటువంటి హనోకు కానివ్వండి, దైవ గ్రంథంలో కనబడుతున్న భక్తులందరూ కూడా, అబ్రహాముతో సహా అందరూ కూడా పూర్వకాలమందు ఉన్నటువంటి ప్రవక్తలు, వారి జీవితాలను చూస్తుంటే వారందరూ ఆ విధంగా పిలువబడిన వారు అని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, అలా పిలువబడినటువంటి వాళ్ళందరూ, అలా దేవుని పిలుపును పొందుకున్నటువంటి, దేవుని పిలుపును అందుకున్నటువంటి వాళ్ళందరూ ఆయన మార్గంలో నడవాలి. ఆ మార్గం మరిపూర్తిగా ఓపెన్ అయ్యేంత వరకు, మరిపూర్తిగా అది ఓపెన్ అయ్యేంత వరకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీరు గమనించాలి, అసలు ఈ ధర్మశాస్త్రం, దేవుని చట్టం, దేవుని జ్ఞానం ఇవన్నీ ఎందుకో తెలుసా? మనిషిని పాపం నుంచి విడిపించి పవిత్రీకరణలో భాగంగా పరిశుద్ధత వైపుకు నడిపించడానికి దేవుడు కలలుగన్నాడు. ప్రియులారా, అలా కలలుగని ధర్మశాస్త్రాన్ని మొట్టమొదటిగా ఇచ్చి ఆ ధర్మశాస్త్రం ద్వారా ప్రజలందరినీ పరిశుద్ధపరచాలి అనుకున్నాడు. పరిశుద్ధత మీద ప్రేమ పెంచాలనుకున్నాడు. పాపం మీద విరక్తి కలిగించాలి. పాపం మీద విరక్తి కలిగించి పరిశుద్ధత మీద ప్రేమను పెంచాలి. పరిశుద్ధత మీద ప్రేమను పెంచుతూ ఆ పాపం నుంచి శాశ్వత విముక్తి మీకు లభిస్తుందని ఆయన మార్గాన్ని పూర్తిగా ఓపెన్ చేయాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన మార్గాన్ని పూర్తిగా ఓపెన్ చేయాలి. ఎవరి ద్వారా ఓపెన్ చేయాలంటే యేసుక్రీస్తునే, ఆయన కుమారుని ద్వారా ఓపెన్ చేయాలి. ఆయన కుమారుడు రాకమునుపు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే, ఇదిగో పాపం మీద మీకు విరక్తి కలగాలి. పాపం మీద ప్రతి ఒక్కరికి విరక్తి కలగాలి. పాపం చేయటానికి ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని అసహించుకునే పరిస్థితి తీసుకురావాలి. అందుకే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, పాపాన్ని అసహించుకోవాలి వీళ్ళు అని. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది అనే మాట వ్రాయబడింది. అంటే అర్థమేంటో తెలుసా? పాపం మీద వ్యామోహం కాదు, విరక్తి కలగాలి ప్రజలకు. అలా విరక్తి కలగాలి అంటే అందరూ పాపులే, పరిశుద్ధుడు ఎవడూ లేడు. పూర్వకాలం నుంచి పాపుల హవ కొనసాగుతూ వస్తుంది. ఏ జీవితాన్ని చూసినా పాప పంకిలమైపోయిన జీవితమే. ఏ జీవితంలో పరిశుద్ధత ఉంది? ఏ జీవితంలోనూ పరిశుద్ధత లేదు. ఏ ఒక్కరి జీవితంలోనూ దేవుని మాటలకు విలువ స్థానం లేదు. అందరూ పాపము చేత పట్టబడి, పాపము చేత మింగబడి, పాపము వలన కొట్టబడి, నలుగగొట్టబడి, పాపం క్రింద బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అప్పుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. సో మనుషులందరూ కూడా ఈ ధర్మశాస్త్రాన్ని ఆలోచించటం వల్ల, ఈ ధర్మశాస్త్రాన్ని వినటం వల్ల, ఈ ధర్మశాస్త్రాన్ని గ్రహించటం వల్ల వాళ్ళు ఏం తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నారంటే, ఇదిగో ఈ పాపము అనేది ప్రజలందరినీ బానిసలుగా చేసుకుంటుంది. ఈ పాపం మీద మనకు విరక్తి కలగాలి. శాశ్వతంగా ఈ పాపం నుంచి విమోచించే మార్గంలో మనం అందరం అడుగుపెట్టాలి. అలాంటి మార్గాన్ని దేవుడే చూపించారు. అలాంటి మార్గాన్ని దేవుడే ఏర్పాటు చేశారు అని ఎవరైతే గ్రహిస్తారో వారి కన్నులు తెరవబడుతున్నాయి. ప్రియులారా, అబ్రహాము కాలం,
అబ్రహాముకు దేవుడు ఆ విషయాన్ని తెలియజేశాడు. అబ్రహాముకు నేను సంగతి దాచేదనా అన్నాడు. అంటే అబ్రహాముకి తెలియజేస్తే ఏమంటున్నాడు తెలుసా? సుధుమ గుమర్రాల్ని కాల్చేద్దాం అనుకుంటున్నాను అబ్రహామా. ఎందుకు సుధుమ గుమర్రాల్ని దేవుడు కాల్చేద్దాం అనుకుంటున్నాడు అబ్రహాముకి ఆ మాత్రం తెలీదా? తెలీదా? ఏమర్థమైంది అబ్రహాముకి సుధుమ గుమర్రాల్ని కాల్చేద్దాం అనుకుంటున్నాను అబ్రహామా అన్నప్పుడు అబ్రహాముకి ఏమర్థమైంది? ఓ, అయితే దేవుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు. దేవుడు నన్ను ప్రేమించాలంటే నేను కూడా దేన్ని అసహించుకోవాలి? పాపాన్ని అసహించుకోవాలి. విషయం అబ్రహాముకు అర్థమైపోయింది. దేవుడు ఆయన మార్గాన్ని, భవిష్యత్తులో సంభవించబోయే ఆ అద్భుతమైన అవకాశాన్ని అబ్రహాముకు విశదపరిచాడు. అందుకే అబ్రహాము నా దినము చూడవలెనని మిగుల కోరుకున్నాడని ప్రభువు చెబుతున్నారు యోహాను సువార్తలో అబ్రహాము గురించి. అంటే యేసుక్రీస్తును గురించిన సమాచారం ఎవరికి తెలుసు? అబ్రహాముకు తెలుసు. యోసేపు ఏ ఆజ్ఞలు కట్టడలు లేని కాలంలో కూడా పాపానికి దూరంగా బ్రతకాలి అనుకున్నాడు. పాపాన్ని అసహించుకున్నాడు. పాపాన్ని అసహించుకున్నాడు, పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు. పాపానికి దూరంగా ఎందుకు వెళ్ళిపోయాడు యోసేపు? ఎందుకండి వెళ్ళిపోయాడు? సమాజం దృష్టిలో నేరస్తుడైపోయాడండి. పాపాన్ని అసహించుకున్నందుకు ఈ సమాజం అంతా యోసేపును నేరస్తుడంది. 2 ఏళ్ళు జైల్లో కూర్చున్నాడు, తక్కువ కాదు, 2 ఏళ్ళు, 2 ఏళ్ల పైనే. ఎందుకు 2 ఏళ్ల పైనే యోసేపు జైల్లో కూర్చున్నాడు? పాపాన్ని అసహించుకున్నాడు. అతను ఒక రేపిస్టిగా చిత్రీకరించేశారు. అతను రేప్ అటెంప్ట్ చేశాడని, ఒక వివాహితను పాడు చేయబోయాడు అని అతని మీద నేరారోపణ. 2 ఏళ్ల పాటు జైల్లోనే కూర్చున్నాడు. దేవుని న్యాయ తీర్పుకు తనను తాను అప్పగించుకున్నాడు. ప్రభువా, నేను ఎలాంటి వాడనో నీకు తెలుసు. నేను మోసగాడునో, యథార్థవంతుణ్ణో, నేను ఎలాంటి వాడనో నీకు తెలుసు. 2 ఏళ్ల వరకు అసలు నిజం బయటికి రాలేదండి. నిజం జైల్లో ఒక ఖైదీగా మగ్గిపోయాడు. ఆ పోతీఫరు భార్య అతని మీద వేసినటువంటి నిందలు, ఆ మోసపూరితమైన అబద్ధాలు సమాజం నమ్మింది. అయినప్పటికీ అలా ఎందుకు నిలబడిపోయాడో తెలుసా? నా దేవునికి పాపం అంటే అసహ్యం. ఆయన నీతి మార్గాలలోనే నడవాలని మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఏదో ఒక చక్కనైన అవకాశాన్ని మాకు ఇవ్వబోతున్నాడు అని ఎరిగిన వాడు గనుక యోసేపు ఈ సమాజం అసహించుకుంటున్న తన మార్గాన్ని తాను విడవలేదు. ప్రియులారా, అలాగే నోవహు ఈ ప్రపంచాన్ని అంతటినీ నాశనం చేయబోతున్నాడు దేవుడు అన్న సంగతి నోవహుకు తెలుసు. అందరూ అవమానిస్తున్నారు, అందరూ వ్యతిరేకిస్తున్నారు, అందరూ ఎగతాళి చేస్తున్నా ఏమాత్రం సిగ్గుపడలేదండి. ఎందుకో తెలుసా? పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. పూర్తిగా దేవుని మీద ఎందుకు ఆధారపడ్డాడో తెలుసా? దేవునికి పాపం అంటే అసహ్యం. ఈ పాప లోకాన్ని ఆయన ముంచివేయబోతున్నాడు అని బలంగా నమ్మాడు. బలంగా నమ్మాడు కాబట్టి దేవుని మీద ఆధారపడి జీవించటం మొదలుపెట్టాడు. సమాజం ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నా దేవునికి నేను లోబడి జీవించాలి అనుకున్నాడు. ఆయన మాటకు కట్టుబడి జీవించాలి అనుకున్నాడు. ఆ మాట ప్రకారంగానే తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. దేవుడు నోవహుకు కూడా తన మార్గాన్ని బయలుపరిచారు. మోషే ప్రజలకు ధర్మశాస్త్రాన్ని వ్రాసి ఇచ్చినవాడు దేవుని ద్వారా. ఆ మోషేకు కూడా క్రీస్తు గురించి తెలుసు. ఏమంటాడు తెలుసా? హెబ్రీ పత్రికలో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నాడు. అంటే మోషేకు కూడా దేవుడు ఏం చేశారు? బయలుపరిచారు. ఆయన మార్గాన్ని బయలుపరిచారు. వీళ్ళందరూ కూడా దేవుని మార్గంలో నడవాలని దేవుని కొరకు ఆశతో ఎదురు చూసి తృష్ణగొని ఈ భూమి మీద బ్రతికిన వారు. ప్రియులారా, ఆయనకి ఏది ఇష్టమో గ్రహించి ఆయన ఇష్ట ప్రకారంగా జీవించాలని ఆశపడిన వారు. వీళ్ళందరూ ఆయన మాట, ఆయన శాసనాలు భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయన మాటకు నేను లోబడాలి, ఆయన మాటకు నేను తలొగ్గాలని ఆయన మాటను గౌరవించి బ్రతికారు వీళ్ళందరూ. ప్రియులారా, ఇక్కడే అసలు ప్రమాదం సంభవించింది. ప్రారంభ కాలంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇక మీదట. మీరు ఇలా భక్తులందరూ దేవుని మార్గంలో నడవాలని నిర్ణయాలు తీసుకుని ఆయన కృపను, ఆయన కనికరాన్ని, ఆయన దయను పొందుకుంటున్నటువంటి తరుణంలో, ఆయన కనికరాన్ని, ఆయన క్షమాభిక్షను పొందుకుంటున్నటువంటి తరుణంలో ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడింది. ప్రజలకు ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినంత మాత్రాన దేవుడు కనికరాన్ని మాత్రం
వదలలేదు. దేవుడు కనికర సంపన్నుడు. ప్రజలందరూ ధర్మశాస్త్రాన్ని తీసుకున్నారు. ఈ మార్గం ఎంత గొప్పదో మీకు అర్థమయ్యే విధంగా ఈరోజు నేను ఉపదేశిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ప్రపంచంలోని అన్ని మార్గాల వంటిది కాదండి యేసుక్రీస్తు మార్గం. ప్రపంచంలో అందరూ అనుకూలే లాంటి మార్గం కాదాయనది. ఆయన మార్గం అద్భుతమైనది, ప్రత్యేకమైనది, ప్రజలకు అర్థం కానంత ఎత్తులో ఉన్నది. ప్రజలు అనుకునేది ఒకటి, ఆయన అనుకునేది మరొకటి. చాలా ఎత్తులో ఉందండి ఆయన మార్గం. దాన్ని అందుకోవాలంటే మనం దేవునితో చక్కగా సహవాసం చేసేవారమై ఉండాలి. ఆయన మార్గం ఎంత ఎత్తులో ఉందో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులరా, ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. ధర్మశాస్త్రంలో కొన్ని నిబంధనలు ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు జీవించాలి. మీరు పాపం మీద అసహ్యం పెంచుకోవాలి. మీరు పాపాన్ని వ్యతిరేకించాలి. మీరు పాపంలో పడిపోకూడదు అని దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ పాపం చాలా ప్రమాదకరమైనది కదా, పాపం చాలా భయంకరమైనది కదా. పాపం వారిని లోబరుచుకోవటం ప్రారంభించింది. అటు ధర్మశాస్త్రాన్ని పాటించలేక, ఇటు పాపం చేయకుండా ఉండలేక మరింత పాపులుగా వాళ్ళు మారిపోతూ వచ్చారు. మరింత పాపులుగా వాళ్ళు మారిపోతూ వచ్చారు. ఆ ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడటం మాత్రమే కాదు, మరింత పాపానికి వాళ్ళు చోటిస్తూ మరింత పాపులుగా భయంకరులుగా మారిపోతూ వచ్చారు. ప్రియులారా, మారిపోతూ వచ్చారు. ఆ కాలంలో ధర్మశాస్త్రాన్ని వారు ఏ విధంగా పట్టించుకునేవారంటే, పైకి ధర్మశాస్త్రం, లోపలంతా పాపపు జీవితం. ఇస్రాయేలు జాతిలో, ఇజ్రాయేలు ప్రజలలో సిద్ధాంతాలు పుట్టేశాయి. యోధ మతాన్ని స్థాపించేశారు. దేవుని మార్గాన్ని మూసేసి వాళ్ళు ఏం చేశారు? యోధ మతాన్ని తెరిచారు. యోధ మతాన్ని స్థాపించి పైకి ధర్మశాస్త్రం, లోపలంతా పాపం. పైకి బోధించేది ధర్మశాస్త్రం, లోపలంతా పాపపు జీవితం. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి అందరూ నీతిమంతుల్లా కనబడటం, పాపిని పాపి పాపి అని పొడవటం, ఈ విధమైన పరిస్థితుల్లోనికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ పరివర్తన మాత్రం రాలేదు. ప్రియులారా, పరివర్తన రాలేదు. ఘోరమైన పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఘోరమైన ఆలోచనల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. పరివర్తన లేనివారుగా, భయంకరులుగా, అసహ్యులుగా, మరింత ఘోరమైన స్థితికి వాళ్ళు దిగజారిపోతూ ఉన్నటువంటి కాలం అది. చూడండి, దైవగ్రంథం ఏం చెబుతుందో ఆనాటి వారి పరిస్థితులను గురించి మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఆనాటి పరిస్థితులను గురించి మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న ఒక మాట, మీరు జాగ్రత్తగా చూడగలిగితే, మత్తయి సువార్త 23:13, మత్తయి సువార్త 23:13, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు అన్నాడండి. మనుష్యుల ఎదుట మీరు దేన్ని మూసేశారు? పరలోక రాజ్యము అనగా దేవుని మార్గము, దేవుని మార్గములో ప్రవేశించటాన్ని మీరు ఏం చేశారు? మూసేశారు. మీరు అందులో, ఆ మార్గములో మీరు ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు అన్నాడండి. మీరు జాగ్రత్తగా గమనించాలి వాక్యాన్ని. యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మాట్లాడడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? దేవుని సంకల్పంలోనికి వారు రాలేదు, దేవుని మార్గంలోనికి వారు రాలేదు. వారు ఒక మతాన్ని స్థాపించుకున్నారు, ఆ మతంలో చిక్కుకుపోయారు. వారి సిద్ధాంతాలకు విలువనిస్తూ, వారి ఆచారాలకు విలువనిస్తూ, దేవుని జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకోవాలో దాన్ని వదిలేశారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని గైకొంటున్నారట, కానీ వేటిని వదిలేశారంటున్నాడు. చూడండి మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 23:23 జాగ్రత్తగా చూడాలి. ఆనాటి సమాజాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేటికి అలాంటి భావాలు చాలామందిలో ఉన్నాయి. ప్రియులారా, మీరు ఆలోచన చేయాలి. ఆ పురాతన మార్గం ఎంత గొప్పదో, ప్రారంభం నుండి దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఆయన ఏ విధంగా ఆయన తీర్పులు ఉన్నాయో, ఆయన కనికరం ఉందో మీరు చూడగలిగితే 23:23, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేశారు అన్నారండి. ఏం విడిచిపెట్టేశారట?
న్యాయం విడిచిపెట్టేశారు. రెండోది ప్రధానమైనది ఏంటి? ప్రధానమైనది ఏంటి? కనికరం. దాన్ని విడిచిపెట్టేశారు. న్యాయము విడిచిపెట్టేశారు, కనికరము విడిచిపెట్టేశారు, విశ్వాసము విడిచిపెట్టేశారు. ఈ మూడు విడిచిపెట్టేసిన తర్వాత ధర్మశాస్త్రం ఉంటే ఎంత వాళ్ళకి, లేకపోతే ఎంత? మీరు ఆలోచించండి. అసలు దేవుడు తన మాటల్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? పాపం మీద అసహ్యం పెంచుకుని పరిశుద్ధత వైపు అడుగులు వేస్తూ ప్రేమను పెంచుకుంటూ ఆయన మార్గంలోనికి వస్తారని. అప్పుడు ఆయన మార్గం ఓపెన్ చేస్తే అది మరింత తేటగా వాళ్ళకి కనబడుతుంది. అప్పుడు ఆ మార్గంలో ప్రశాంతంగా నడుస్తారు, అందరూ ఆయన్ని స్వీకరిస్తారు అన్న ఆలోచనతో వారికి ముందుగానే ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఆయన కుమారుడైన క్రీస్తు లోకానికి వచ్చేసరికే వారు ఆ మార్గాన్ని ఏం చేసేశారట? మూసేసి ఆ మార్గంలోనికి, దేవుని మార్గంలోనికి ఎవరు వెళ్లకుండా చేసేశారు. దానికి ప్రధానమైన కారణం న్యాయాన్ని విడిచిపెట్టేశారు, కనికరాన్ని విడిచిపెట్టేశారు, మరి ముఖ్యంగా విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టేశారు. న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు, కానీ ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. న్యాయం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు, కనికరం లేనప్పుడు ధర్మశాస్త్రం ఉండి ప్రయోజనం ఏముంది? అసలు వాక్యం ఉండి ప్రయోజనం ఏముంది? విశ్వాసం లేనప్పుడు వాక్యం ఉండి ప్రయోజనం ఏముంది? కనికరం లేనప్పుడు వాక్యం ఉండి ప్రయోజనం ఏముంది? న్యాయం లేనప్పుడు. న్యాయం లేదు, వాక్యం ఉంది. కనికరం లేదు, వాక్యం ఉంది. విశ్వాసం లేదు, వాక్యమే ఉంది. ఏం ఉపయోగం? వారా దేవుని మాటిది, దేవుని మాటిది అని కొత్త సిద్ధాంతాలు దాన్ని కలిపి ఆ మాటను మాటగా తీసుకుని దాని ప్రకారంగా శిక్షలు కూడా అమలు చేసేస్తున్నారు. కానీ న్యాయాన్ని వదిలేశారు, కనికరాన్ని వదిలేశారు, విశ్వాసాన్ని వదిలేశారు. వారు దేవునికి అవిధేయులుగా మారిపోయారు, సమాజాన్ని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్లారు. అసలు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉండేవో ఒక్కసారి మనం ఆ సందర్భాలను చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలరా, వాళ్ళు ఏ విధంగా ఉండేవారో ఒక్కసారి మనం చూడగలిగితే ఆ కాలమాన పరిస్థితుల్ని. యోహాను సువార్త 8వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము ప్రారంభ వచనం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఎదురుగా ఉన్నటువంటి కొండ, అతిపెద్ద కొండ, ఒలీవల కొండ. యెరూషలేము పట్టణానికి ఎదురుగా ఉన్నటువంటి కొండ, ప్రియులారాది. ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ఆ ఒలీవల కొండ దిగి కిద్రోను వాగు దాటి దేవాలయములోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళుతున్నారు. ఆయన ఒలీవల కొండ దిగి దేవాలయములోనికి తెల్లవారగానే రాగా రాత్రంతా ఒలీవల కొండ మీద ప్రార్థన చేస్తూ ఆయన గడిపేవారు. ఉదయకాలంలో తెల్లవారగానే ఆయన ఆ కొండ దిగి ఈ యెరూషలేము దేవాలయం ఎదురుగా కనబడుతూ ఉంటుంది. ఒలీవల కొండ మీద నుండి చూస్తూ ఉంటే ఎదురుగా యెరూషలేం దేవాలయం కనబడుతూ ఉంటుంది. సో ఆ దేవాలయం దగ్గరికి వచ్చారు. ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి, ఎప్పుడైతే ఆయన దేవాలయం దగ్గరకు వచ్చారో ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చారు ఆయన మాటలు వినటానికి. వారు ఆయన కూర్చుండి వారికి బోధ మొదలు పెట్టారు, బోధించటం మొదలు పెట్టారు. అందరూ ఆ దేవాలయం దగ్గరకు వచ్చారు. అదే యేసుక్రీస్తు సొలొమోను గారు కట్టిన దేవాలయం దగ్గర మరలా తరువాతి కాలంలో కట్టబడినటువంటి, పునర్నిర్మించబడినటువంటి దేవాలయం అది. అప్పటికి అది 2వ దేవాలయంగా ఉంది యెరూషలేములో. మొదటి దేవాలయం సొలొమోను గారు కట్టింది, అది కూలిపోయింది. తర్వాత ఎజ్రా గారి నాయకత్వంలో మరలా మరొక దేవాలయానికి స్థాపన వేయడం జరిగింది. ఆ తర్వాత నిర్మించబడినటువంటి దేవాలయమే ఈ యెరూషలేము దేవాలయం. ఇప్పుడు ఆ దేవాలయం లేనేలేదు, రైట్? ఆ దేవాలయం దగ్గర ఆయన కూర్చునుండి ఆయన బోధిస్తూ ఉండగా శాస్త్రులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు. జాగ్రత్తగా చూడాలి, న్యాయమును, కనికరమును, ఆ తదుపరి విశ్వాసమును ఏ విధంగా విడిచిపెట్టారో మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, ప్రియులారా, శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి అన్నాడండి. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చారు, ఆమెను మధ్య నిలువబెట్టారు. మీరు గమనించండి, ఈమె ఒక వేశ్య అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆమె ఒక కుటుంబ జీవనాన్ని గడిపే స్త్రీ అయినా కూడా కావచ్చు. ఆమె వ్యభిచారమందు పట్టబడింది అంటే లేవీకాండంలో ప్రత్యేకంగా చెబుతాడు, ఒక స్త్రీ తన భర్తనుగాక పరాయి పురుషునితో వ్యభిచరించినా ఆమె మరణశిక్ష పొందవలను. ఆమెతో పాటు వ్యభిచరించిన వాడు కూడా ఏమవ్వాలట?
మరణశిక్ష పొందవలను అంటాడు లేవీ కాండంలో. అంటే వ్యభిచారాన్ని దేవుడు ఎక్కడా కూడా ప్రోత్సహించలేదు అని మనకు అర్థమవుతుంది. ఒక స్త్రీ లేదా పురుషుడు వారిరువురిలో ఎవరు తప్పు చేసినా వారిరువురు కూడా మరణించాలి అనే శాసనాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఇక్కడ అదే కారణం మీద ఒక ఆమెను తీసుకొచ్చారు. ఈమె తన జీవితంలో తాను ఏదో డబ్బు కోసం వ్యభిచరిస్తున్న వేశ్య అనుకోవటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని బట్టి, ఇశ్రాయేలులందరికీ వర్తించే ధర్మశాస్త్రాన్ని బట్టి శాస్త్రులు పరిచయులు ఆమెను తీసుకొచ్చారు. కనుక ఆమెను కేవలం ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు తెలుసా? యేసుక్రీస్తును తప్పుబట్టాలన్న ఉద్దేశంతో ఆమెను లాక్కొచ్చారు. యేసుక్రీస్తును తప్పుబట్టాలి. అసలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎలా బోధిస్తాడు? ధర్మశాస్త్రం అంటే ఎవరి మాట? దేవుడి మాట. దేవుడి మాటను అనుకూలంగా మాట్లాడతాడా, దేవుడి మాటకు వ్యతిరేకంగా మాట్లాడతాడా? మాట మాటగా తీసుకుంటాడా, మాటను ఏమైనా మార్చేస్తాడా? మాటకు మాటకు ఖచ్చితంగా లోబడతాడా, లేకపోతే ఆ మాటకు భిన్నంగా ఏమైనా ప్రవర్తిస్తాడా? ఇప్పుడు వాళ్ళ చెక్కింగ్ అదే. శాస్త్రులు పరిసయులు, వాళ్ళు పరిశుద్ధులా అని అంటే వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళలో ఎంత మాత్రము పరిశుద్ధత లేదు, వాళ్ళలో ఎంత మాత్రం పరిశుద్ధత లేదు, వాళ్ళలో ఎంత మాత్రం యథార్థత లేదు. యథార్థత పరిశుద్ధత లేనటువంటి ఈ శాస్త్రులు పరిసయులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి ఉదయకాలంలోనే వచ్చేశారు. ఆమెను మధ్య నిలవబెట్టి ఏం చేస్తున్నారట? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. ఈ స్త్రీ ఏం చేస్తుండగా పట్టబడింది? వ్యభిచారము చేయుచుండగా మాకేమైంది? పట్టబడింది. మేము పట్టేశాం, మేము పట్టేసుకున్నాం. ఈమె రెడ్ హ్యాండెడ్గా మాకు దొరికిపోయింది. వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని దేవుని జ్ఞానం చెబుతుంది కదా. ధర్మశాస్త్రములో, మన ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఇప్పుడు ఆమెను రాళ్ళు రువ్వి చంపాలా వద్దా? రాళ్ళు వేయాలా వద్దా? వెయ్యాలి. ఎవరు చెప్పారు ఇది? ధర్మశాస్త్రం చెప్పింది. ధర్మశాస్త్రాన్ని గైకొనేవాడవేనా నువ్వు? అవును. నీవు ధర్మశాస్త్రానికి లోబడేవాడవేనా? అవును. ధర్మశాస్త్రానికి లోబడేవాడవు గనుక దేవుని మార్గంలోనూ నడిచేవాడవైతే పాయింట్ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నువ్వు నిజంగా దేవుని మార్గంలో నడిచేవాడవే అయితే ఇప్పుడు ఈమె మీద ఏమయ్యాలి? రాళ్ళు వేసి మనందరం కొట్టి చంపాలి. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఈమె. మనకు ఎలా దొరికింది? రెడ్ హ్యాండెడ్గా దొరికేసింది. రెడ్ హ్యాండెడ్గా దొరికేసింది కాబట్టి ఇప్పుడు తర్వాత పని ఏంటి? నెక్స్ట్ పని ఏంటి? రాళ్ళు వేసి కొట్టడమే, రాళ్ళు తీసి కొట్టడమే. దీనికి ఆధారం ఏంటంటే దేవుడి మాట, జ్ఞానం. ఇప్పుడు ఈమెను రాళ్లతో కొట్టడానికి మనకు ఆధారం ఏదయ్యా అంటే ఏ మాట? దేవుడి మాట. ఎలా దేవుడి మాట? వ్యభిచారంలో పట్టబడితే కొట్టండి అన్నాడు కాబట్టి, చంపండి అన్నాడు కాబట్టి, ఈమె ఎలాగూ వ్యభిచారం చేసింది కాబట్టి కొట్టుదాం చంపుదాం, కొట్టేద్దాం చంపేద్దాం అని వారు అందరూ ఫిక్స్ అయిపోయి, అసలు యేసుక్రీస్తు నిజంగా దేవుని సంబంధి అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, రండి ఇప్పుడే రుజువు చేస్తాం, రండి ఇప్పుడే రుజువు చేస్తాం. ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఈమెను రాళ్లతో కొడతాడు, ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే కొట్టడు. ఏం చేస్తాడో మీకు చూపిస్తాం రండి అని జనాన్నందరినీ పోగేసుకుని వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా తీసుకుని వచ్చారు వాళ్ళు అక్కడికి. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ స్త్రీని తీసుకొచ్చి ఆ మధ్య నిలబెట్టేశారట. మధ్య నిలబెట్టేశారు. మధ్య నిలబెట్టేసి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. బోధకుడా, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి, నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. నీవేం చెప్తావయ్యా? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నావని విన్నావు. అసలు నువ్వేం చెబుతావయ్యా? ఇప్పుడు ఈమెను ఏం చేయమంటావు? కొట్టమంటావా? ఈమెను ఏం చేయమంటావయ్యా? 10 మందిలో పెట్టి కొట్టమంటావా? ఈమె చేసిన పాపాన్ని బట్టి ఈయన ఏం చేయమంటావు? శిక్షించమంటావా? చంపమంటావా? వద్దంటావా? ఏమంటావు చెప్పు. బైబిల్ని ఫాలో అవుతావా అవ్వవా? దేవుని మాటను ఫాలో అవుతావా అవ్వవా? ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తావా గౌరవించవా? ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను ఏం చేయాలి? కొట్టి చంపాలి. ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమెను కొట్టి చంపాలి.
నువ్వు ఈమె చావులో పాలిభాగం తీసుకుంటావా తీసుకోవా అని అడిగారు. ప్రియులరా, ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారమైన వారు ఆమెను తీసుకొచ్చింది. గమనించాలి అందరూ, ధర్మశాస్త్రం ప్రకారమైన వారు ఆమెను తీసుకొచ్చింది. ధర్మశాస్త్రం ప్రకారమే. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం కొట్టి చంపాలంటే ఆమె ఒక్కదాన్నే కొట్టి చంపాలా, ఆమెతో పాటు ఉన్నవాణిని కూడా చంపాలా? చెప్పండి, ఆమెతో పాటు ఉన్నవాణిని కూడా చంపాలి. కానీ వీళ్ళ న్యాయం చూసారా ఏ స్థాయిలో ఉందో? న్యాయాన్ని వదిలేశారు అన్నాడు యేసుక్రీస్తు. న్యాయాన్ని వదిలేశారు, ఆమెనే కాదు ఆమెతో పాటు ఉన్నవాణిని కూడా చంపాలి. సో వాళ్ళకి తీర్పు తీర్చడం తెలీదు, వాళ్ళకి న్యాయాన్యాయాలు విచారించడం తెలీదు, న్యాయాన్ని వదిలేశారు. అలానే ఆమె మీద కనికరం ఏమైనా ఉందా? ఆ కనికరమో లేదు. ఆ కనికరం ఉంటే ఆమె గురించి ఆలోచించేవారు. లేదు, వదిలేశారు, కనికరం లేదు. రెండోది విశ్వాసం ఏమైనా ఉందా దేవుని వాక్యం మీద అంటే ఆ విశ్వాసం కూడా వాళ్ళలో లేదు. ఇవేమీ లేనివారు దేవుని మార్గంలో నడుస్తున్నామని చెప్పుకుంటూ ఆనాటి సమాజంలో మేమే దేవుని మార్గంలో నడుస్తున్న వారము, మేమే దేవుని మార్గంలో నడిపించేవారము అనే భావాలతో బ్రతుకుతూ ఉన్నారు. ప్రియులారా, అనే భావాలతో బ్రతుకుతున్నారు. ఆ భావాలతో బ్రతుకుతున్న వాళ్ళు తీసుకొచ్చారు, తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి మాట్లాడుతూ నిలబెట్టారు, మధ్యలో నిలబెట్టి మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమంటున్నారు? నువ్వేం చెబుతున్నావు, నువ్వేం చెబుతున్నావు? ఆయన మీద ఆరోచన, ఆయన మీద నేరం మోపాలి. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వాళ్ళను ప్రతి చోట వాళ్ళు చేసే తప్పుల్ని ఎండగడుతున్నాడు. వాక్యానికి భిన్నంగా వాళ్ళు చేసే ప్రతి తప్పును ఎండగడుతున్నాడు. ఎండగడుతున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆయన మీద ఏం మోపాలి? నేరం మోపాలి. ఆయన మీద నేరం మోపాలి. ఏదో విధంగా యేసుక్రీస్తు కూడా నేరస్తుడే అని చూపించాలి. అప్పుడు కడుపు చల్లగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే సమాజంలో వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలకు, దుర్మార్గాలకు, వాక్య విరుద్ధమైన కార్యాలకు ఆయన అడ్డుపడుతున్నాడు. ఆయన అడ్డుపడుతున్నాడు కాబట్టి ఇదిగో యేసు కూడా నేరస్తుడే, యేసు భయానకమైన నేరస్తుడు, ఆయన అసలు మంచివాడే కాడు అన్నట్టుగా, ఆయన మంచివాడు కాడు, ఆయన చెడ్డవాడు అని చిత్రీకరించడానికి, యేసు కూడా నేరస్తుడే అని చెప్పడానికి ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచూ ఇలాగునడిగిరి. ఆయనను టెస్ట్ చేస్తున్నారు, ఆయనను శోధిస్తున్నారు, ఆయననే పరీక్షిస్తున్నారు. ఆయనను పరీక్షిస్తూ ఇలాగున అడిగిరి. అప్పుడు ప్రభువు చూసే కోణం వేరు, ప్రభు ఆలోచించే కోణం వేరు. ఏ వ్యక్తి జీవితాన్ని అయినా ప్రభు అదే కోణంలో చూస్తాడు. ప్రభు అందరిలాంటి విచారణకర్త కాడండి, ప్రభు అందరిలాంటి విచారణకర్త కాడు, అందరిలాంటి వాడు కాడు. ఆయన అందరిలాంటి వాడు కాదు, ప్రత్యేకమైన న్యాయాధిపతి, ప్రత్యేకమైన తీర్పరి. ఆయన ఆలోచన వేరు, ఆయన ఉద్దేశం వేరు. చట్టం ఉంది కదా, శిక్షించాలి కదా అని చట్టాన్ని బట్టి శిక్షించేసి వెంటనే ఆమెను తోసేసి తునీకరించేసి కొట్టండి రాళ్లతో అంటే వాళ్ళందరి మెప్పు పొందుకుంటాడు, అవునా కాదా? వాళ్ళందరి మెప్పు పొందుకుంటాడా? అవును, వాళ్ళందరి మెప్పు పొందుకుంటాడు, అందరూ మెచ్చుకుంటారు. ఈ విషయంలో ధర్మశాస్త్రం ప్రకారమే ప్రవర్తించాళ్లే అనుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ శోధిద్దామని మళ్ళీ వస్తారు. కానీ అక్కడ మాత్రం ఏమనుకుంటారు? ఈ విషయంలో ధర్మశాస్త్రాన్ని అతిక్రమించలేదులే, ఈ ఒక్కసారికి బాగానే ధర్మశాస్త్రాన్ని పాటించాళ్లే అని అంటారు వాళ్ళు. అంతే కదా, అంతే కదండి వాళ్ళు, వాళ్ళ ఆలోచన అదే. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? ఏదో విధంగా ఇతన్ని నేరస్తుడని నిరూపించాలి, ఇతను కూడా తప్పు మనిషే, ఇతను యథార్థవంతుడు కాదు అని నిరూపించాలి. వాళ్ళు చూసే కోణం అది, వాక్యాన్ని బట్టి ఒకే కోణంలో ఆలోచించారు వాళ్ళు. ఏంటి? వ్యభిచారం చేసింది కాబట్టి రాళ్లతో కొట్టి చంపేయాలి, అంతే. ఇంకా వేరే ఏమీ లేదా? ఆస్కారం లేదా? వేరే ఏమీ లేదు, రాళ్లతో కొట్టి చంపేయాలి, అంతే. మరి వ్యభిచారం చేస్తే ఇంక చంపేయడం అయినా చంపేయాలంతే. ఇంకా వేరే ఛాన్స్ ఏమీ లేదా? ఏమీ లేదు. వేరే చాయిస్ ఏమీ లేదా? లేదు. దేవుడు ఏమి అవకాశం ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదయ్యా, ఖచ్చితం అంతే. అక్కడ అలా రాయబడింది, రాయబడిందని మనం ఏం చేయాలి? ఫాలో అయిపోవాలి. ధర్మశాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి మనం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. అదేంటండి, మరి కనికరం ఏమి ఉండదా? దేవుడు కనికర సంపన్నుడు కదా, కనికరం ఏమి ఉండదు ఆయనకి? జాలు ఉండదా ఆయనకి? దయ ఉండదా ఆయనకి? అర్థం చేసుకోడా? ఆయన అందరినీ, అందరి జీవితాల్ని ఒకే కొలమానంలో కొలిచేస్తాడా? లేదా అతని ఆంతరంగిక జీవితాన్ని చూసి మరీ కొలుస్తాడా? దేవుడు ఎలాంటి తీర్పులు తీరుస్తాడు? కేవలం పైపై తీర్పులు ఆయనవి? లోపల హృదయాన్ని చూసి తీర్చే తీర్పులా? చెప్పండి,
దేవుడు నరుల హృదయములను పరిశీలించుచున్నాడు. నువ్వు పై పైన తీర్పులు తీరుస్తావు, నీ దగ్గర చట్టం ఉంది, సెంటెన్స్ ఉంది, దాన్ని తీసేసుకుంటావు, అప్లై చేసేస్తావు, అంతే, నీకు అక్కడ వరకే. కానీ హృదయంలోకి నువ్వు వెళ్ళలేవు. అతని హృదయం ఏంటనేది నీకు తెలీదు. నువ్వు ఒక దొంగని దొంగనాలనుకుంటే అనేస్తావు, నువ్వు ఒక వ్యభిచారే అనేస్తావు, నువ్వు నరాంతకుడు అనేస్తావు, తీర్పు తీర్చేస్తావు. కానీ అతని హృదయంలో ఏముంది, అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడు, అతను ఎలా ఆలోచిస్తున్నాడు, ఇవన్నీ గమనించేవాడే ప్రభువు. ఇదే ప్రభువు ఆ శాస్త్రుల్ని పరిశీలన ఏమన్నాడు తెలుసా, వ్యభిచారులారా అన్నాడు. అన్నాడా? అన్నాడండి. ఇదే ప్రభువు ఆ శాస్త్రుల్ని పరిశీలన వ్యభిచారులారా అన్నాడు. కానీ ఈమె దగ్గరకు వచ్చేసరికి వ్యభిచారి కొట్టేయండి అని అంటున్నాడా? అంటే ఆయన దృక్కోణం వేరు, మన దృక్కోణం వేరు. ఆయన తీర్పు తీర్చే విధానం వేరు, మనం తీర్పు తీర్చే విధానం వేరు. ఆయన చూసే కోణం వేరు, ఈ సమాజం చూసే కోణం వేరు. ఈ సమాజం నడిచే మార్గం దేవుని మార్గం కాదు ప్రియులారా. దేవుని మార్గంలో నడిచేవాడు, దేవునితో సహవాసం కలిగిన వాడు ప్రతిదానిని ఆలోచిస్తాడు, క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడు, ప్రతిదానిని క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడు. దేవుడు నరుల హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు, నరుల హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. ఆయన తీర్పులు కూడా వారి ఆంతరంగిక జీవితాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తీర్చే విధంగా ఉంటాయి. ఆయన తీర్పులు వారి ఆంతరంగిక జీవితంలోనికి వెళ్ళి తీర్పు తీర్చే విధంగా ఉంటాయి. అసలు ఈమె వ్యభిచారమందు పట్టబడింది అంటే దానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసండి. ఆమె వ్యభిచారం చేసిందా? చేసింది. ఎన్ని కారణాలు ఉన్నాయి దాని వెనక? ప్రభువుకు తెలుసు. మరి శాస్త్రుల పరిశీలన మాట ఏంటి? అక్కడ యేసుక్రీస్తు మరొక విధంగా చెప్పారు. అదేంటో తెలుసా? అదేంటో తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే చాలు, ఆ క్షణమందే నీవు ఆమెతో వ్యభిచరించినట్టు లెక్క అన్నాడు. ఒక్కసారి చూద్దామండి, ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే దేవుడు ఎక్కడ చూస్తున్నాడు చెప్పండి? తీర్పు తీర్చడానికి, తీర్పు తీర్చడానికి ఎక్కడ చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో వ్యభిచారం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎంతమంది చేతులు లేస్తాయి? ఎంతమంది చేతులు లేస్తాయండి? ఎంతమంది అయ్యా మీలో వ్యభిచారులు లేని, వ్యభిచారం చెయ్యని వాళ్ళు ఎంతమంది అంటే నేనని చేతులు ఎత్తేస్తారు. కానీ యేసుక్రీస్తు అంటాడు, నువ్వా, నువ్వేనా ఎన్నిసార్లు వ్యభిచారం చేయలేదు నువ్వు అంటే, అదే నేను ఎప్పుడు చేశాను, కుదరలేదు కదా, అవకాశం రాలేదు కదా, మనసులో అనుకున్నాను కానీ పని జరగలేదు కదా, నేను నాకు అవకాశం రాలేదు కదా అని అనుకుంటాడు వీడు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీ హృదయంలో ఆమె విషయమై ఎన్నిసార్లు మోహపు చూపు చూసావో తెలుసా? ఎన్నిసార్లు ఆమె నా దృష్టితో చూసావో తెలుసా? ఎన్నిసార్లు అతన్ని ఆ దృష్టితో చూసావో తెలుసా? అంటే నువ్వు వ్యభిచారివి కాదా చెప్పండి? నువ్వు వ్యభిచారివి కాదా? వ్యభిచారివే. అందుకే అంటాడు, వ్యభిచారులకు చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు అంటాడు. ఆయన ఆలోచన వేరు. నువ్వు ఒక వ్యభిచారి అని నువ్వు పట్టబడిన ఆమెను తీసుకొచ్చావు, కానీ నా ఉద్దేశంలో మీరందరూ వ్యభిచారులే. పట్టబడింది కాబట్టి ఇదిగో వ్యభిచారి, వ్యభిచారి అని తీసుకొచ్చేసావు. నువ్వు నీ పరిస్థితి ఏంటి? నీ హృదయంలో ఏ స్త్రీ విషయంలో నువ్వు మోహపు చూపు చూడలేదా అంటే వాడుకు వాడు మనస్సాక్షి ప్రశ్నించుకుంటున్నాడు. ప్రతి ఒక్కడికి ఏముంటుందో తెలుసా? ప్రతి ఒక్కడికి ఉన్నది ఏమిటో తెలుసా? మనస్సాక్షి అనేది ఉంటుంది. చెప్పుతూ కొడద్దు, అది మామూలు కొట్టదు, చేత్తో కొట్టదు, చెప్పుతూనే కొడద్ది. ఏమన్నా తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు మాట అప్లై అయిపోతుంది అందరికీ. నీవు నీ హృదయమందే ఆమెతో ఏమి చేసితివి? వ్యభిచరించితివి. గదిలోకి వెళ్ళలేదు కదా, పానుపు మీదకి వెళ్ళలేదు కదా అని మాయ మాటలు చెప్పకు. నీ హృదయంలోనే నువ్వు ఆమెతో ఏం చేశావు? వ్యభిచారం చేశావు. వ్యభిచరించితివి.
నీ హృదయమందే నీవు ఆమెతో వ్యభిచరించితివి, నువ్వు చెయ్యలేదా అని అడిగేసరికి అందరి మనస్సాక్షి ఓపెన్ అయిపోయింది. ఆ వైఫై నెట్వర్క్లో ఎవడి జీవితాన్ని వాడు చూసుకుంటున్నాడు, ఎస్ నేను వ్యభిచారినే కదా, చేసినోడు గురించి నేను మాట్లాడుతున్నాను, చేసిన ఆమెను పట్టుకొచ్చాను ఇక్కడికి, నేను కూడా ఎవరిని వ్యభిచారినే కదా అన్న భావాలు వాళ్ళలో మొదలైపోయాయి. చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి మాట, అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను, వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో వ్యభిచరించని వాడెవడో, దాని అర్థం అదే, ఆ కాంటెస్ట్ అదే, మీలో పాపము లేనివాడు అంటే అర్థం ఏంటి, మీలో వ్యభిచరింపనివాడు, మీలో వ్యభిచరింపనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి రాయడం మొదలుపెట్టాడు. అద్భుతమైన సందర్భం ప్రియులారా ఇది, ధర్మశాస్త్రాన్ని మించిపోతున్నాడు ఇక్కడైనా, ధర్మశాస్త్రాన్ని మించిపోతున్నాడు. ధర్మశాస్త్రాన్ని మించిపోయేదైనా ఉంటుందా, జ్ఞానం కదా ధర్మశాస్త్రం అంటే, క్రీస్తు జ్ఞానానికంటే గొప్పవాడు, మించిపోతున్నాడు. జ్ఞానాన్ని దాటిపోయే మాటలు ప్రియులారా ఇవి, జ్ఞానం చంపేయమంటుంది. క్రీస్తు జ్ఞానం దగ్గర ఆగిపోలేదు, జ్ఞానాన్ని ఏం చేశాడు దాటిపోయాడు, ఇప్పుడు చంపాలి. ఎవరు రాయే చంపాలి ఆమెని, వ్యభిచరింపని వారు రాయేయాలి. ఒక శాస్త్రి కానీ ఒక పరిసయుడు కానీ వచ్చి నేను వ్యభిచరించలేదు అని అన్నాడు అనుకోండి, యేసుక్రీస్తు నువ్వు పలానా ఆమెను ఎన్నిసార్లు మోహపు చూసావో తెలుసా, నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఒక అందమైన అమ్మాయి కనబడింది, ఎన్నిసార్లు ఆమెను కామంతో చూస్తున్నావో తెలుసా, నీ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, ఎన్నిసార్లు చూసావో తెలుసా అమ్మాయిని కామంతో, నీ ఎదురింట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఎన్నిసార్లు చూసావో తెలుసా కామంతో, నీ ఎదురుగా ఒకళ్ళు కొంతమంది కూర్చున్నారు, ఎన్నిసార్లు చూసావో తెలుసా వాళ్ళని కామంతో, నీకు బయటికి వెళ్తున్నప్పుడు ఎవరో కనబడ్డారు ఎన్నిసార్లు చూసావో తెలుసా, కనీసం నీకు మనిషి కనబడక్కర్లేదు, పోస్టర్ మీద కనబడితేనే, ఎక్కడ డైరెక్ట్గా మనిషి కాదు పోస్టర్ మీద, పోస్టర్ మీద కనబడిందా నేను ఎలా చూసావు, కామంతో చూసావు, హృదయంలో అప్పుడే ఆమెతో ఏం చేశావు వ్యభిచరించావు, పోస్టర్ కాదు టీవీలో కూడా చూసావు సినిమాలో చూసావు, అంతెందుకయ్యా నీ మొబైల్లో కూడా చూసావు, ఒక పిక్ కనబడితేనే నువ్వు ఫిక్స్ అయిపోయావు, ఒక పిక్ కనబడితేనే నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఆమెను ఎన్నిసార్లు నువ్వు మోహపు చూపు చూడలేదు, ఎన్నిసార్లు నువ్వు ఆమెను మోహంతో చూడలేదు, ఎన్నిసార్లు నువ్వు కామంతో చూడలేదు, ఎన్నిసార్లు నువ్వు కైపెక్కిపోయి చూడలేదు, చూడలేదా అని అడిగాడు, చూడలేదా చెప్పు చూడలేదా అని అంటే చూడలేదంటే అన్నాడు. అర్థమైందా, చూడలేదా జ్ఞానం అప్లికబుల్ అంటే అప్పటికి అది లేదు కదా, అప్పటికి ఆ మాట లేదు, ఎందుకు లేదు ఆ మాట, ధర్మశాస్త్రంలో మోహపు చూపు చూస్తే వ్యభిచారం అన్న మాట లేదు. అసలు దేవుడు ఆ మాట ఎందుకు రాయించాడు, వీళ్ళని ఏ స్థాయిలో పెట్టాలని రాయించాడు వీళ్ళకి అర్థం కాలేదండి. అప్పుడు ఆ మాట ధర్మశాస్త్రంలో ఉందా లేదు, మోహపు చూపు అనే పదమే ధర్మశాస్త్రంలో లేదు. యేసుక్రీస్తు చెబుతున్నారు జ్ఞానానికి మించిపోయినవాడు ఆయన, జ్ఞానానికి మించిపోయినవాడు. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందో వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. అడుగుతున్నాడు నువ్వు చూడలేదా, నేను చూడలేదు అనే హక్కు అక్కడ ఒక్కరికి కూడా లేదు, ఒక్కరికి లేదండి అక్కడ ఉన్న వాళ్ళలో. నువ్వు ఎప్పుడు మోహపు చూపు చూడలేదా, సరే ఈమెను కొడదాం, ముందు అలా ఉండండి కొడదాం, పెద్దరాళ్ళు తెచ్చారా గట్టిగానే తెచ్చారా రాళ్ళు, అందరూ గట్టిగానే తెచ్చామండి, పెద్ద పెద్ద రాళ్ళే తెచ్చారా, కొడితే తల పగిలిపోద్దండి ఒకటే దెబ్బ, ఓకే అలా పెట్టండి కాసేపు జాగ్రత్తగా అలా పెట్టండి, ఎవర్రాయి వాళ్ళే చేతితో పట్టుకోండి మంచిది, ఇంకా ఎక్స్ట్రాగా రాళ్ళు కావాలంటే పర్లేదండి లోడ్ వస్తుంది వెనకాల వస్తుంది, వెనకాల లోడ్ తీసుకొస్తున్నారండి, అవి కూడా ఇక్కడే గుట్ట పోస్తారు, సో అవి కూడా పెట్టుకోడదామా, వెరీ గుడ్, ఎక్కడ కొట్టేద్దాం, ఇక్కడే యెరూషలేం దేవాలయం ఎదురుగానే నిలబెట్టి కొట్టేద్దాం, మంచిదే కొట్టేద్దాం, కానీ మీలో ఎవడైతే ఎప్పుడు మోహపు చూపులు చూడలేదో వాడు ఆమెను వ్యభిచారిగా పరిగణించి ఆమె మీద రాయి వెయ్యొచ్చు అన్నాడు. మీలో ఎవడు మోహపు చూపులు చూడలేదో వాడేం చేయొచ్చు ఇప్పుడు ఆమె మీద రాయి వెయ్యొచ్చు అన్నాడు. అలా అనగానే ఒక్కొక్కడు ఆలోచనలో పడ్డాడు. చూడండి అక్కడ అంత అద్భుతమైన మాట రాయబడిందో చూసా, ఎంత అద్భుతమైన మాట రాయబడింది, 8వ వచనం అందరూ చూడాలి, 8వ వచనం, మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను, వారా మాట విని,
అక్కడ పుట్నోట్లో ఒకటి అని అంకె వేసి కింద ఏం రాశాడు చూడండి, వార మాట విని. పుట్నోట్లో ఏం రాశాడు చూడండి, కొన్ని ప్రాచీన ప్రతులలో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని కోర్చబడి ఉన్నది. కొన్ని ప్రాచీన ప్రతులు అంటే పూర్వకాలపు ప్రతులలో ఏమని వ్రాయబడిందట ఈ మాటకి అర్థం? ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండే కదా తెలుగు బైబిల్ తర్జుమా చేయబడింది. ఆ పూర్వకాలపు ప్రతులలో ఏమని వ్రాయబడింది? మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. ప్రతి ఒక్కడికి ఏముంటుందో తెలుసా? మనస్సాక్షి అనేది ఉంటుంది. నాకుంటుంది, నీకుంటుంది, అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఉంటుంది మనస్సాక్షి అనేది. ఈ మనస్సాక్షి ఎప్పటికప్పుడు మనల్ని గద్దిస్తూనే ఉంటుందండి. ఎప్పటికప్పుడు పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి లోకమును ఒప్పుకొనజేయునదే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ గొప్పది, ఆయన ఆత్మ. ఇప్పుడు ప్రతి మానవుడు పరీక్షలు పడుతున్నాడు. మనస్సాక్షి గద్దిస్తుందట, మనస్సాక్షి అడుగుతుంది, మనస్సాక్షి ప్రశ్నిస్తుంది. ఇదిగో నువ్వు ఆ తెల్లగా ఉన్న అమ్మాయిని చూడలేదా? ఇదిగో నువ్వు ఇలా నల్లగా ఉన్న అమ్మాయిని చూడలేదా? నువ్వు ఇలా చామంచాయిలో ఉన్న అమ్మాయిని చూడలేదా? నువ్వు ఇదిగో ఎర్రగా ఉన్న అబ్బాయిని చూడలేదా? నువ్వు నల్లగా ఉన్న అబ్బాయిని చూడలేదా? నువ్వు అలా పొట్టిగా ఉన్న వాళ్ళని చూడలేదా? నువ్వు పొడుగ్గా ఉన్న వాళ్ళని చూడలేదా? నువ్వు ఇంటి పక్క వాళ్ళని చూడలేదా? ఎదురింటి వాళ్ళని చూడలేదా? వాళ్ళ భార్యని చూడలేదా? వీళ్ళ భార్యని చూడలేదా? ఎదురుగా ఉన్న వాళ్ళని చూడలేదా? పక్కన ఉన్న వాళ్ళని చూడలేదా? వెనక ఉన్న వాళ్ళని చూడలేదా? అందరినీ అడగడం మొదలు పెట్టేసింది మనస్సాక్షి. మనస్సాక్షి అందరినీ ప్రశ్నించడం మొదలు పెట్టేసింది. ఎప్పుడైతే ప్రభు ఈ మాటను వదిలేశారో ఆ మాట అందరి హృదయం చేస్తుంది, పొడిచి 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 పొడిచేస్తుంది, అందరి హృదయాల్ని పొడిచేస్తుంది. నువ్వు వ్యభిచారివి కాదా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు వ్యభిచారివి కాదా? నువ్వు ఎప్పుడు మాహబు చూపు చూడలేదా? ఎప్పుడు చూడలేదా? అంటే ఒక్కడి దగ్గర నుంచి కూడా ఏం రావట్లేదు, సమాధానం రావట్లేదు. మీలో పాపము చేయని వారు అనగానే మిగిలిన పాపాల ప్రస్తావన అక్కడ వచ్చింది అనుకోకండి. ఆయన అడుగుతున్నది నేరుగా, ఈమె వ్యభిచారమందు పట్టబడింది, రైట్? మీరేంటి మరి? మీ జీవితాలేంటి? మీ బ్రతుకులేంటి అని అడిగేసరికి వాళ్ళలో ఏదో తెలియని భయం, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని ఆవేదన లోపల నుంచి పుట్టుకొచ్చింది. ఇది బయటికి కనబడదు, బయటికి కనబడద్దా? ఇప్పుడు మీలో కూడా ఆ బాధ పుట్టుకొస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీలో వ్యభిచరించని వాడు చెయ్యొత్తండంటే ఎన్ని చేతులు లేస్తాయి? ఎన్ని చేతులు లేస్తాయండి? ఒక్క చెయ్యి కూడా లేవదు. ఎందుకు లేవదో తెలుసా? నీ కళ్ళు ఎన్నింటినో ఎన్నోసార్లు చూసాయి, నేటికి చూస్తూ ఉన్నాయి కాదా? నేటికి చూస్తున్నావా? అవును, నేటికి అవును. అప్పుడు నీ మనసును ఎన్నిసార్లు మోసం చేసుకోలేదు నువ్వు? ఎన్నిసార్లు నీ మోసం నీ హృదయంలో జరగలేదు? ఎన్నిసార్లు నీ మనస్సుకు నువ్వే సర్ది చెప్పేసుకోలేదు కాదా? ఇందులో బాప్తిస్మం పొందని వారు, పొందినవారు ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరత లేదు. పొందినవారు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే లోకం, ఆ లోక వ్యామోహం రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక పోస్టర్ చూసి ఆగిపోతాడు, కదలడు. మొన్న ఒక పోర్న్ హీరోయిన్, ఒక పోర్న్ సినిమా హీరోయిన్ ఒక షాప్ ఓపెనింగ్కో దేనికో వచ్చింది. ఆమె పోర్న్ సినిమాల్లో నటించే ఒక హీరోయిన్ బాలీవుడ్. ఆమె వస్తే రోడ్డు నిండా విపరీతమైన జనాలండి. ఒక సెలబ్రిటీకి అసలు ఒక రాజకీయ సభకి ఎంతమంది వస్తారు, లేకపోతే బాగా పాపులర్ అయిపోయిన వ్యక్తికి ఎంతమంది వస్తారు, అంతమంది జనాలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఇందుకే వాళ్ళందరూ ఎందుకు వచ్చారండి? ఆమెను పోస్టర్లలో చూస్తున్నారు, సినిమాలలో చూస్తున్నారు. ఇప్పుడు ఎలా చూడాలని వచ్చారు? నేరుగా చూడాలని వచ్చారు. నేరుగా ఏ చూపు చూడాలని వచ్చారు? మీరే చెప్పండి, నేరుగా ఏ చూపు చూడాలని వచ్చారు? ఆదరణతో చూడాలనుకున్నారా? ఆప్యాయతతో చూడాలనుకున్నారా? అనురాగపు చూపు చూడాలనుకున్నారా? ఏం చూడాలని వచ్చారండి ఆమె దగ్గరికి? మోహపు చూపు. ఆ మోహపు చూపు కొరకు అక్కడి వరకు వచ్చారు. కొంతమంది ఇంట్లో సీక్రెట్గా చూస్తారు, కొంతమంది నేరుగా బయటకు వచ్చి చూస్తారు, కొంతమంది ఎదురుపడ్డప్పుడు చూస్తారు. ఈ విధంగా ఈ సమాజం మొత్తం వ్యభిచారులుగా మారిపోయిన పరిస్థితి ఎవరికి కనబడిందో తెలుసా?
యేసుక్రీస్తు కనబడింది. ఇప్పుడు జ్ఞానాన్ని బట్టి తీర్పు తీర్చాలి, ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చాలి. ఎంతమందిని చంపాలి చెప్పండి? ఎంతమందిని చంపాలండి? ఎంతమందిని చంపాలి? యావత్ సమాజాన్ని మొత్తాన్ని చంపాలి ప్రియులారా, మొత్తం చంపాలి, అందరినీ చంపాలి, అందరినీ చంపాలి. ఒక్కడిని కాదండి, ఊర్లు ఊర్లే శవాల దెబ్బలైపోతాయి, అందరినీ రాళ్ళతో కొట్టి చంపేయాలి, అందరినీ చంపేయాలి, అందరినీ. యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో బతికి బట్టగట్టేవాడు ఎవ్వరు ఉండరు. నిజం, యేసు తప్ప ఈ ప్రపంచంలో బతికి బట్టగట్టేవాడు ఎవ్వరు ఉండరు. అప్పుడు మరి ఏం కావాలి వాళ్ళకి? పరిష్కారం ఏంటి ఈ ప్రశ్నకి? ఈ ప్రశ్నకు పరిష్కారం ఏంటి? ఎక్కడికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది? ఏ విధంగా పరిష్కారం దొరుకుతుంది? చట్టం ఉంది, వాక్యం ఉంది, ధర్మం ఉంది, దీన్ని బట్టి చంపమనే చెబుతుంది. సరే చంపేద్దామా? అతిక్రమించడానికి దాన్ని మించడానికి ఏమీ లేదా? ఇంకా చంపడమేనా? ఇంకేమీ లేదా? ప్రియులారా, యేసుక్రీస్తు ఆ కాలంలో ఉన్నారు కాబట్టి ఆమె బ్రతికింది. అంతకు ముందు ఎందరు స్త్రీలు అలా చచ్చిపోయారో తెలుసా? ఎందరు చచ్చిపోయారో తెలుసా? అలాగా ఎంతమందిని అన్యాయంగా చంపేశారో తెలుసా? ఈ వ్యభిచారులందరూ ఏకమై, ఈ వ్యభిచారులందరూ ఏకమై, ఈ దుర్నీతి పరులందరూ ఏకమై ఎంతమందిని చంపేశారో మీరు ఆలోచన చేస్తే చాలామందిని చంపేశారండి, చాలామందిని మట్టు పెట్టేశారండి. కనికరం లేని వాళ్ళు, న్యాయమును ప్రేమించని వాళ్ళు, విశ్వాసము లేని వాళ్ళు, దేవుని మాటకు విలువనివ్వని వాళ్ళు, ఆ మార్గములో నడవని వాళ్ళు, దేవుని మార్గములోనికి అడుగు పెట్టని వాళ్ళు ఎంతోమందిని అత్యంత కిరాతకంగా, అత్యంత పాశవికంగా రాళ్లతో కొట్టి చంపేశారు. ఇప్పుడు ఆమెను కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఏముందండి? ఇష్టం లేకపోతే చంపేయచ్చు, ఇష్టం లేకపోతే వ్యభిచారిగా చిత్రీకరించేయచ్చు, ఇష్టం లేదనుకోండి ఏదైనా చేయొచ్చు, అంతే కదా. ధర్మం ఉందండి, ఈరోజు కూడా చట్టం ఉంది, చట్టాన్ని ఎలా అయినా వాడుకోవచ్చు కదా, అవునా? చట్టాన్ని ఎలా అయినా వాడుకోవచ్చా? చట్టం కొంతమందికి ఏమైపోయింది? చుట్టమైపోయింది. సో ఎవరైనా ఎలా అయినా వాడుకోవచ్చు. ఇతను ఏ దొంగతనం చేయలేదు, కానీ నా దగ్గర 2,000 దొంగతనం చేశాడని నేను కేసు పెట్టగలనా లేదా చెప్పండి? నేను పెట్టగలనా లేదా ఇతని మీద? నా దగ్గర 2,000 దొంగతనం చేశాడండి ఇతనిని, ఇతని మీద నేను కేసు పెట్టగలనా లేదా మీరు చెప్పండి? పెట్టచ్చు. సో దాన్ని నిరూపించాలి. ఇప్పుడు నేను నిరూపించగలనా లేదా? ఇతనికి 1,000, అతనికి 1,000, అతనికి 1,000 ఇచ్చాను, 3,000 ఇచ్చాను వీళ్ళు ముగ్గురికి. ఇతనికి నా దగ్గర 2,000 దొంగతనం చేశాడు, ఈ ముగ్గురు సాక్షులు నాకు. ఇప్పుడు ఇతను 2,000 దొంగతనం చేశాడు, సో ఇతను నేను ఏం చేశాను? చట్ట ప్రకారంగా దొంగని చేసేసాను. మరి అతను దొంగ కాదా నాకు తెలీదు. నా పరిస్థితి జేబులోని జారిపోతుంది, అతను నాకు తీసివ్వబోయాడు, జారిపోతుందని పాపం నాకు చెప్పకుండా లోపలికి నొక్కేద్దామని చెయ్యేట్టు ఇలా నొక్కుతున్నాడు అనుకుందాం. అప్పుడు ఆ చెయ్యి నేను పట్టుకుందాం అనుకున్నాను, పట్టుకున్నాను అనుకుందాం. ఇప్పుడు ఇతను దొంగ కాదా నా దృష్టిలో? దొంగే. నేను వింటానా? ఇతని మాట వింటానా? విన్ను, కొడతాను. ఎందుకు కొడతాను? లేదండి, నేను లోపలికి నొక్కబోయానండి, నోరు మొయ్ కొడతాను. కాదు సార్, నేను నిజంగా దొంగను కాదండి, నేను లోపలికి నొక్కబోయాను, నా మాట నమ్మండి, కొడతాను, 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 కొడతాను. కనికరం లేదు, న్యాయం లేదు. కానీ దేవుడు అస్సలు అలాంటివి నమ్మడు. ఆయన ఆలోచిస్తాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వేంటో ఆయనకు తెలుసు, నువ్వు ఎలాంటి వాడవో ఆయనకు తెలుసు, నీ జీవితం ఏంటో ఆయనకు తెలుసు. అప్పుడు మాట్లాడుతున్నాడు, ఈ జ్ఞానం కంటే గొప్పదే క్రీస్తు ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయ. అది ఎంత గొప్పదో చూడండి ప్రియులారా ఏం మాట్లాడుతున్నాడు. ఆ పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు నేను వ్యభిచారిని, నువ్వు వ్యభిచారివే, మనందరం వ్యభిచారులమే, పోదాం పదండి అనుకున్నారు వాళ్ళు. నువ్వు మంచోడువా, నువ్వు మంచోడువా, నువ్వు మంచోడువా అంటే లేదు లేదు, నేను వ్యభిచారిని, ఇతను వ్యభిచారే, అతను వ్యభిచారే, అందరూ వ్యభిచారులే, పోదాం పదండి, పోదాం పదండి. ఇంకో ఇదే ప్రశ్న నేను కానీ నువ్వు కానీ అడిగావు అనుకోండి తిరగబడిపోతారు. ఇదే ప్రశ్న నేను అడుగుతాను నిన్ను, నేను ఏమన్నా నీతిమంతుడువా, నువ్వు వ్యభిచారి కాదా అన్నాను అనుకో, ఏ నిరూపించొద్దాం, నేను వ్యభిచారిని కాదు అంటావు నువ్వు, అంతేనా? ఎందుకు ఆ మాట అంటావు తెలుసా? నాకు హృదయ రహస్యాలు తెలియవు కాబట్టి. మరి యేసుక్రీస్తు దగ్గర ఎందుకు అనలేదో తెలుసా? యేసుక్రీస్తు దగ్గర ఎందుకు అనలేదో తెలుసా? ఆయనకు హృదయ రహస్యాలు తెలుసు కాబట్టి. ఆయన మోసం చేయలేరు. అవసరమైతే ఆయన, ఇప్పుడంటే ప్రొజెక్టర్ స్క్రీన్ ఉంది, అప్పుడు అవసరమైతే ఆయన అప్పటికప్పుడు స్క్రీన్ రప్పించగలడు. ఆయన అప్పటికప్పుడు ఆయన అవసరమైతే స్క్రీన్ మీద వేసి దర్శనం చూపించగలడు. సో అంత శక్తిమంతుడు ఆయన.
గనుక ఆయన దగ్గర ఎవరూ మాట్లాడడానికి ధైర్యం చేయలేదు, ఎవరికి మాట్లాడడానికి ధైర్యం సరిపోలేదు ఎవరికి. అప్పుడు ఏం చేశారట, ఏం చేశారట చూడండి, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలెను, యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను, మౌనంగా ఉంది, అలా ఆలోచించుకుంటుంది. ఆమెకి అంతా అర్థమైంది, ఇప్పుడు నన్ను పాపిని, నేను వ్యభిచారిణి అని తీసుకొచ్చిన వాళ్ళందరూ ఎవరు అని ఆమెకు అర్థమైంది. వ్యభిచారులే కదా, నాతోటి వ్యభిచారులే, అవును, నన్ను వ్యభిచారిగా ఈరోజు ఇక్కడ నిలవబెట్టిన వాళ్ళందరూ ఎవరు, నాతో పాటు వ్యభిచారులే వాళ్ళు కూడా. వాళ్ళేం పరిశుద్ధులు కాదు, వాళ్ళేం యథార్థవంతులు కాదు. అక్కడ నుంచి శాస్త్రులు వెళ్ళిపోవడం మీరు గమనించాలి. అక్కడ నుంచి ఎవరెవరు వెళ్ళిపోయారు, శాస్త్రులు వెళ్ళిపోయారు, తర్వాత పరిసయ్యులు కూడా వెళ్ళిపోయారు. ఈ రెండింటిని మీరు గమనించాలి. సామాన్య ప్రజల మాట పక్కన పెట్టండి, ఎవరెవరు వెళ్ళిపోతున్నారట, శాస్త్రులు వెళ్ళిపోతున్నారు, పరిసయ్యులు వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ప్రతిరోజు చేసేవేంటనమాట, ఇవే ఈ మోహపు చూపులే, ప్రతిరోజు మోహపు చూపే, ప్రతిరోజు వ్యభిచారమే. వాళ్ళ కళ్ళ ముందు ఎవరైతే వచ్చారో, ఎవరైతే ఆ సమాజ మందిరానికి వచ్చారో, వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చూసే చూపులన్నీ ఇవేనన్నమాట. ఇవి ఎవరికి తెలుసు బాగా, యేసుక్రీస్తుకు తెలుసు. ఒకవేళ శాస్త్రి అక్కడ నోరెత్తాడు అనుకోండి, యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా, పేరు చెప్పే అవసరం అయితే, పలానా ఆమె నేను సమాజ మందిరంలో ఎన్నిసార్లు మోహపు చూపు చూడలేదు అని అడుగుతాడు. అలా అడిగాడు అనుకోండి, ఈయన పరువు ఉంటుందా, ఊడిపోద్దా, ఇంకేం మాట్లాడలేడు. అమ్మో అమ్మో, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. శాస్త్రి మెల్లిగా జారుకున్నాడు. తర్వాత పరిసయుడి పరిస్థితి, ఓ పరిసయుడా, నేను కొట్టచ్చండి, నేను రాయి ఇచ్చాను, రాయి కానీ లేపాడు అనుకో, మొత్తం అంతా తన డేటా మొత్తం అక్కడ వచ్చేస్తుంది. అప్పుడు ఏమైపోతాడు, అమ్మో నేను వ్యభిచారినే కదా, అంటే నేను డైరెక్ట్గా చేయకపోయినప్పటికీ నేనేం చేశాను, మోహపు చూపుతో చూశాను కదా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి. ఇలా అందరూ ఆలోచనలో పడ్డారు. శాస్త్రి వెళ్ళిపోయాడు, పరిసయుడు వెళ్ళిపోయాడు. అది విచిత్రం. అసలైన విచిత్రం ఏంటంటే శాస్త్రి వెళ్ళిపోయాడు, పరిసయుడు వెళ్ళిపోయాడు. వాస్తవానికి అక్కడ ఉన్న జనాలు అనుకుని ఉంటారు, ఉంటే ఎవరు మిగులుతారు, ఇప్పుడు శాస్త్రి గారు పరిసయులు గారు మిగులుతారు, మనమే పోతాం అని అనుకుని ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు, నీతిమంతులు. వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఎవరు, నీతిమంతులు. ప్రియులరా, ఆ శాస్త్రులు పరిసయులు ఘోరమైన పాపానికి ఒడిగట్టవారు, ఒడిగట్టబడినవారు. వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన అనేక పాపములు చేసినవారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసేవాడికి శరీర సంబంధంగా పాపం చేయడం ఏమైనా పెద్ద లెక్క, దేవుణ్ణే మోసం చేసినోడికి మనుషుల్ని మోసం చేయడం ఏమైనా లెక్క చెప్పండి, మీరు చెప్పండి. దేవుణ్ణే మోసం చేయడానికి అలవాటు పడ్డోడికి మనుషుల్ని మోసం చేయడం ఏమైనా ఒక లెక్క కాదు కదండి. ఈ శాస్త్రులు పరిసయ్యులు కూడా అలాంటి వారే, అలాంటి భావజాలం కలిగిన వారే. ఆమెకు చట్టాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి శిక్ష విధించాలి అని వచ్చారు. కానీ దేవుడు ధర్మశాస్త్రాన్ని మించి మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని మించి మాట్లాడుతున్నాడు, వాక్యం కంటే ఎత్తులో ఉండి మాట్లాడుతున్నాడు. ఎంత ఎత్తులో ఉండి మాట్లాడుతున్నాడో మీరు జాగ్రత్తగా గమనించగలిగితే చూడండి, ఆ స్త్రీ, ఆ యేసు ఒక్కడే మిగిలిన ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు అని ప్రశ్న అడిగారు. ఆ కింద పుట్నోట్లు ఏమి రాశాడు చూడండి, కొన్ని ప్రాచీన ప్రతులలో నీ మీద నేరము మోపిన వారెక్కడున్నారు. చూసారా, నీ మీద ఏం మోపారు, వారు నేరము మోపారు. నీ మీద నేరము మోపిన వారు ఎక్కడున్నారు అని అడిగారు. అప్పుడు ఆమె లేదు ప్రభు, ఆమె అడుగుతుంది, ఎక్కడున్నారని, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా, నేను ఏదో రాసుకుంటున్నాను వంగి, నేను పెద్దగా పట్టించుకోలేదు. ఏరి వీళ్ళందరూ ఎక్కడికి పోయారు, ఒక్క ప్రశ్నకే జారిపోయారా, ఒక్క ప్రశ్నకే వెళ్ళిపోయారా. అవును ప్రభువా, ఒక్క ప్రశ్నకే దుకాణం చక్కబెట్టేశారు ప్రభువా. ఇప్పుడు ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా, ఎవరూ నాకు శిక్ష విధింపలేదు ప్రభువా, లేదు ప్రభువా అనెను, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను, నువ్వు వెళ్ళు
ఇక మీదట ఎన్నడూ పాపం చెయ్యకు. అంటే దేవుడు కనికరమును కోరుతున్నాడు, శిక్షను కాదు. దేవుడు కనికరమును కోరుతున్నాడు. వ్యభిచారం చేయటం మానవ సహజంగా మారిపోయినటువంటి దినాలలో, వ్యభిచారులుగా మారిపోయినటువంటి దినాలలో దేవుడు శిక్ష విధించి చంపాలి అనుకోలేదండి. ఏమనుకున్నాడు తెలుసా? మారు మనస్సు పొందితే నీతిమంతురాలుగా మార్చాలి అనుకున్నాడు. ఇప్పుడు నీకైనా నాకైనా ఇదే కొలమానం, నీకైనా నాకైనా ఇదే కొలమానం. ఇప్పుడు నువ్వు వ్యభిచారివి అని ఎవడైనా అన్నాడు అనుకో, నువ్వు మారు మనస్సు పొందాలి. ఎందుకంటే నువ్వు వ్యభిచారి అనేవాడు కూడా ఎవడు? వ్యభిచారే కాదా? కాదని అనగలడా? కాదని అనగలడా? అనలేడు. నిన్ను వ్యభిచారి అనేవాడు కూడా వ్యభిచారే. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది ఎక్కడికి రావాలి? క్రీస్తు మార్గంలోనికి రావాలి. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నారు, ఇక నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. అంటే ఇక్కడితో పాపానికి ఏం పెట్టాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడితో పాపానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. జరిగిందేదో జరిగిపోయింది, ఇక్కడితో దాన్ని వదిలేయి. జరిగిందేదో జరిగిపోయింది, మరి వ్యభిచరించి వారిని కొట్టి చంపమనుంది కదా ప్రభువ, జ్ఞానము అలా చెప్పింది కదా ప్రభువ, కాబట్టి నేను కొడతాను అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 2:12-13 జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. యాకోబు పత్రిక 2:12-13 స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున, స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడు. ఎలా మాట్లాడాలట మనం మాట్లాడితే చెప్పండి, ఎలా మాట్లాడాలి? తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడాలి. మనందరం ఏం పొందబోవు వారము చెప్పండి? మనమందరం ఏం పొందబోవు వారము? తీర్పు పొందబోవు వారము. తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి, అలాగుననే ప్రవర్తించుడి. ఈ శాస్త్రులకి పరిసయ్యులకి ఇది అర్థం కాలేదు. శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడు ఏమనుకున్నారు తెలుసా? మేము మోషే పీఠ మందు కూర్చుండు వారము, మేము ఈ వాక్యాన్ని చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. ఏదైనా చేయొచ్చు. చూసారా, కొన్ని కొన్ని సందర్భాల్లో అధికారులు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. అవునా? నోటుకొచ్చినట్టు మాట్లాడతారు అధికారులు. ఎందుకు? వాళ్ళ దగ్గర చట్టం ఉంది, అధికారం ఉంది. చూసారా, దేన్ని బట్టి అంత అలా మాట్లాడుతున్నారు? వాళ్ళ దగ్గర ఏవో శాసనాలు ఉన్నాయి, ఆ శాసనాలను అవతల వాడు గౌరవించలేదు. కానీ వీళ్ళు కూడా ఆ శాసనాలని గౌరవించని వాళ్ళుగా ఉన్నారు. అక్కడ మారు మనస్సు అనేది ఇంపార్టెంట్. అది లేని నాడు, ఆ మారు మనస్సు పొందని నాడు అసలు నీకు అసలు ఎంత వాక్యం ఉన్నా నీకు అవకాశం లేదు. దాని ప్రకారంగా నువ్వు తీర్పు తీర్చిన అవకాశం లేదు. మారు మనస్సు గొప్పది. ఈ పురాతనమైన మార్గంలో దేవుడు దాన్ని సిద్ధపరిచుంచాడు. ఏనాడో ఏనాడో సిద్ధపరచబడింది అదే. ఆ మార్గంలో మనకు దొరికేది అదే. ఈ పురాతనమైన మార్గంలో మనందరికీ లభించేది అదే ప్రియులారా. ఆయన మాట గొప్పది, దాని ప్రకారంగా ప్రవర్తించాలి. దాన్ని కలపకూడదు, దాన్ని చెరపకూడదండి. చూసారా, దేవుడు జ్ఞానం కంటే గొప్పగా తన తీర్పును వెల్లడి చేస్తున్నాడు. ఏముంటున్నాడు చూడండి, స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాటలాడు, అలాగుననే ప్రవర్తించుడి. తీర్పు పొందబోయే వారికి తగినట్టు మాట్లాడండి, అలాగుననే మీరందరూ ప్రవర్తించండి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుకుంటాడు. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది అన్నాడండి. కనికరం దేన్ని మించి అతిశయపడుతుందట? తీర్పును మించి. తీర్పు గొప్పదా కనికరం గొప్పదా అంటే కనికరం గొప్పదన్నాడండి. అంటే ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపడం అనేది ఏంటి? తీర్పు. మారు మనస్సు పొందమ్మా అని వదిలేయడం ఏంటి? కనికరం. గమనించాలి జాగ్రత్తగా, రాళ్లతో కొట్టి చంపాలి ఈమె వ్యభిచారి, ఇదేంటిది? తీర్పు. ఇప్పుడు తీర్పు తీర్చడానికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? దొరకని దొంగలు, అంతే కదా. తీర్పు తీర్చే వాళ్ళందరూ ఎవరండి? మారు మనస్సు లేని వాళ్ళు, దేవుని వాక్యాన్ని వక్రీకరించేవాళ్ళు, దేవుని వాక్యాన్ని అవమానపరిచేవాళ్ళు, దేవుని వాక్యానికి భిన్నంగా కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టించిన వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి యేసుక్రీస్తును తప్పు పట్టాలని ఆమెకు తీర్పు తీర్చడానికి ఆమెను ఒక పావులా వాడుకుంటున్నారు. కానీ
దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. తీర్పు కంటే ఏది గొప్పది? కనికరం గొప్పది. తీర్పు కంటే కనికరం గొప్పది. కనికరము తీర్పును మించి ఏమవుతుందట? అతిశయపడుతుంది అన్నాడు ప్రియులారా. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. ఎస్, గొప్పదైన అతిశయం అది, గొప్పదైన అతిశయం. అసలు ఆ సంఘటన ఈ ప్రపంచానికి అర్థమైతే అందరూ ఎవరి పాదాల దగ్గరికి రావాలో తెలుసా? యేసుక్రీస్తు పాదాల దగ్గరికి రావాలి. నేను, నువ్వు, మనమందరం వ్యభిచారులమే కాదనటానికి ఎవ్వడికి అధికారం లేదు, ఎవరికీ లేదు. నేను వ్యభిచారిని కాదు అని లోకంలో ఊహ తెలిసిన తర్వాత ఎవ్వడు అనలేడు. ఎందుకో తెలుసా? నీ కళ్ళు నిన్ను ఎన్నోసార్లు తప్పుదారి పట్టించాయి. కాదనంటావా? అడుగు, నీ హృదయాన్ని అడుగు, అడుగు, నీ హృదయాన్ని అడుగు. కాదని అనగలవా? అనలేవు. ఎన్నోసార్లు మానవ జీవితం పాప పంకిలమైపోయింది, పాపంతో కొట్టుమిట్టాడింది, పాపంతో తడబడిపోయింది, పాపంతో ఊగిసలాడింది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పాపం వాళ్ళను అలుముకుని వెంటాడి వేధించి ఇబ్బందికి గురి చేసి వాళ్ళను లోపరుచుకుంది. అలా వ్యభిచారులుగా మారిపోయిన వాళ్ళందరికీ రాళ్ల దెబ్బలే శరణ్యమా? రాళ్ల దెబ్బలేక శరణ్యమా? రాళ్ల దెబ్బలేనా మిగిలినవి? అవును, జ్ఞానం చెబుతుంది రాళ్ల దెబ్బలే అని. కానీ ప్రభువు చెబుతున్నాడు జ్ఞానం కంటే, జ్ఞానం వలన విధించేటువంటి తీర్పు కంటే ఏది గొప్పది? కనికరము గొప్పది. అమ్మా, ఇక నువ్వు వెళ్ళి ఎన్నడూ పాపము చేయకు. నీ పూర్వకాలపు పాపములన్నిటినీ నేను మరిచిపోతున్నాను, మరిక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అన్నాడండి. ప్రభు ప్రేమ అంత గొప్పది ప్రియులారా, మర్చిపోకండి. ప్రభు ప్రేమ అంత గొప్పది. ఒకవేళ నువ్వు వ్యభిచారు అనుకో, 10 సంవత్సరాల తర్వాత కూడా నిన్ను ఏమంటారు తెలుసా వాళ్ళు? 10 ఏళ్ల తర్వాత కూడా నిన్ను ఏమంటారు తెలుసా? ఏ, నువ్వు వ్యభిచారివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు వ్యభిచారివి అంటారు. ఎవరంటారు నేను వ్యభిచారని? వ్యభిచారులు అంటారు. గమనించు జాగ్రత్తగా, నువ్వు వ్యభిచారివే. ఎవడు వ్యభిచారి కాదు, అందరూ వ్యభిచారులే. కానీ వ్యభిచారిని 10 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళందరూ నువ్వు వ్యభిచారివే అంటారు. 20 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత అప్పుడు అలాగే అంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో అప్పుడే నీ పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం మానేశాడు. మర్చిపోకు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో అప్పటి నుండి నీ పాపములిక జ్ఞాపకములోనికి రావు. కృపలో దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ రాత్రి మీకు కావాలనుకుంటే మారు మనసు లేని వాళ్ళారా, యేసుక్రీస్తు మార్గంలోనికి రండి. ఇది పిలుపు, మతం కాదు. ఇది మతం కాదండి. ఈ కనికరం మనకి ప్రపంచంలో ఎక్కడ దొరకదండి. ఎవరూ లేరండి ఎంతగా మనల్ని క్షమించేవాళ్ళు. దేవుని కుమారుడైన క్రీస్తు తప్ప మనల్ని క్షమించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ప్రియులారా, నీకు మారు మనస్సు కావాలి. మారు మనస్సు పొంది ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. దాన్ని కప్పేసి ప్రజల్ని మోసం చేయకూడదు. తప్పు, నువ్వైనా నేనైనా మన తప్పు మనకు తెలిసినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనస్సు పొందాలి. అలా మారు మనస్సు పొందినప్పుడు దేవుడు నీ పాపంలోనికి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనడు. ఈ అవకాశం ఈ ఒక్క మార్గంలో తప్ప మరికెక్కడైనా దొరుకుతుందా? మీరు చూడండి, ఎక్కడ దొరకదండి. ఎవరూ అలాంటి అవకాశాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వలేదండి. సర్వోన్నతులైన దేవుడు ఆయన కుమారుని ద్వారా ప్రపంచానికి ఇచ్చిన గొప్ప అవకాశం ప్రియులారా. జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమ. జ్ఞానం దగ్గరే మనం ఆగిపోతాం, కానీ క్రీస్తు ప్రేమ దాన్ని మించిపోయింది, దాన్ని మించిపోయింది. జ్ఞానాన్ని బట్టి మనం తీర్పు తీర్చేస్తాం. ఇదిగో ఇతను దొంగ, ఇతన్ని కొట్టండి, ఇతను వ్యభిచారి, ఇతన్ని చంపండి, ఇతను అలాంటి వాడు, ఇతన్ని అలా చేయండి, ఇలా చేయండి, ఇది మన వాదన. కానీ అతను మారు మనస్సు పొందాడన్న సంగతి నీకు తెలీదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అతను కనికరం పొందుకున్నాడన్న సంగతి నీకు తెలీదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అతను యథార్థవంతుడన్న సంగతి నీకు తెలీదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి ప్రియులారా, ఈ మార్గంలోనికి రావటానికి ఆలస్యం ఎందుకు చెప్పండి? మీ పాపములు తుడిచివేసుకోవటానికి ఆలస్యం ఎందుకు? మన గత జీవితానికి క్షమాపణ లభించే గొప్పదైన అవకాశాన్ని దేవుడు ప్రసాదించినప్పుడు ఇక ఆలస్యం దేనికండి? త్వరపడి పరిగెత్తుకుని రాకుండా
ఇది మతం కాదు ప్రియులారా, దేవుడు పూర్వకాలమందే ఏర్పాటు చేసిన గొప్పదైన మార్గం ప్రియులారా. మార్గం మన అతిక్రమములకు పరిహారమునుందే మార్గం, మన పాపములు తుడిచి వేసుకునేటకు గొప్పదైన మార్గం. ఈ మార్గంలో లభించబోయే ఇంకెన్ని అమూల్యమైన ఉపయోగాలు మనకున్నాయో, దేవుడు ఎంత మేలు మనకి చేయబోతున్నాడో మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన కనికర సంపన్నుడవైన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామమునకు, మీ పరిశుద్ధ నామమునకు, మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవా, ఈ రాత్రికాల సమయంలో విలువైన సంగతులు మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ కృపా బాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి, మీ సన్నిధాన వర్తులుగా నిలువబెట్టండి, మీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరి మీద ప్రకాశింపచేయమని తండ్రి. రేపటి దినాన, ముగింపు దినాన విలువైన జ్ఞాన సంగతులు మాకు నేర్పించమని, త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును మా ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడిన మనకు, లోకములు ఆయనను ప్రేమిస్తూ ఆయన కోసం యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.